అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నిచేరైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తాం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటమయ్యేలా

వేరుశెనగలో పొగాకు పురుగు సమగ్ర నివారణ మామిడి పూత దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇంకా సమాచారం ఇటీవలి కాలంలో వెదవరి సాగు రైతుల ఆదరణను దక్కించుకుంది నేరుగా వరి విత్తనాలను పొలంలో వెదజల్లడం వల్ల నారు పని నాట్ల పని ఉండదు దీనివల్ల శ్రమ సమయం ఖర్చు వస్తుంది అంతేకాక ఒక వారం రోజుల ముందుగా పైరు కోతకు వస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉండడం వల్లే రైతులు వెద విధానం వైపు మొగ్గుతున్నారు ఖరీఫ్తో పోలిస్తే ఎక్కువగా రబీ కాలంలో ఈ విధానం అనుకూలంగా ఉంటుంది చేత్తో వెదజల్లడం కన్నా డ్రమ్ సీడర్తో లేదా చాళ్లలో విత్తడం వల్ల పైరు ఆరోగ్యంగా ఎదుగుతుంది అయితే వెద సాగుకు వెళ్లేటప్పుడు సహజంగా రైతుల్లో కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి వెద సాగుకు ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలా మొలక శాతం బాగుంటుందా విత్తనాలు నానబెట్టాలా చౌడు నేలలు వెదసాగుకు అనుకూలమేనా నేల తయారీ ఎలా ఉండాలి కలుపును తట్టుకోవడమేలా వంటివన్నీ ఇలాంటి సందేహాలకు సమాధానమిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఈ పెరిగిన కూలీల రేట్ల వల్ల నారు పోయడము నాట్లు వేయడం అనేది రైతులకు వ్యయభారంగా మారింది ముఖ్యంగా పెట్టుబడి ఖర్చు బాగా పెరుగుతుంది తర్వాత సమయానుకూలంగా నాట్లు వేయలేకపోతున్నారు ఎందుకంటే అందరూ ఒకేసారి నాట్లు వేయడం వల్ల లేబర్ అందుబాటులోకి రాకపోవడం వల్ల మనకు నాట్లు కూడా ఆలస్యం అవుతున్నాయి దానివల్ల దిగుబడులు తగ్గుతున్నాయి రైతులకు వ్యయం కూడా ఎక్కువగా అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా రబీ సీజన్లో కూడా ఈ నేరుగా విత్త పద్ధతిని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం అనమాట అంటే నేరుగా వెదజల్లే పద్ధతి ఈ నేరుగా వెదజల్లే పద్ధతిలో నాటు వేయడం ఉండదు నాటు ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత దిగువలు కూడా బాగానే వస్తున్నాయి ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి మనకు ఈ నేరుగా వెదజల్లినప్పుడు మనకు ఈ నీటి సమస్య ఉండదు బాగా వస్తుంది వేసవిలో మాత్రం నేరుగా వెదజల్లే పద్ధతి ఒకవేళ తీసుకున్నట్లయితే చౌడు లేని పొలాలకి ఇది సూటబుల్గా ఉంటుంది ముఖ్యంగా తర్వాత చలిని అధిగమించాల్సి ఉంటుంది దీనికి కూడా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మనం వేసవిలో కూడా ఈ నేరుగా విత్తే పద్ధతి అవలంబించవచ్చు ముఖ్యంగా చలి తక్కువ ఉన్న ప్రాంతాలు ఖమ్మం మిరియాలగూడ తర్వాత ఈ కోస్టల్కి దగ్గరగా ఉన్న జిల్లాలన్నింటిలో కూడా నల్గొండ జిల్లాలో ఇది బాగా సూటబుల్గా ఉంటుంది ఉత్తర తెలంగాణలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ వేసుకోవచ్చు ముఖ్యంగా రెండు పద్ధతులు మనకు ఈ నేరుగా వదేలే పద్ధతిలో ఉన్నాయి ఒకటి డ్రై డైరెక్ట్ సీడెడ్ ఇంకోటి వెట్ డైరెక్ట్ సీడెడ్ డ్రై డైరెక్ట్ సీడర్ అంటే పొడి పద్ధతిలో మనము వెదదల్లడము డ్రై డైరెక్ట్ సీడెడ్ కన్వర్టెడ్ టు వెట్ అనే పద్ధతి ఒకటి ఉంది అంటే పొడి పద్ధతిలో వెదదల్కొని తర్వాత మనము వెట్గా కన్వర్ట్ చేసుకోవడం ఇది ఒక పద్ధతి తర్వాత వెట్ డైరెక్ట్ సీడర్ అంటే మీరు మామూలు పద్ధతిలోనే నాటుకు ఎలా పొలం తయారు చేస్తారో దమ్ము చేస్తారో అలా దమ్ము చేసి లెవెల్ చేసిన తర్వాత మొలక వెదదలుకోవడం ఇది వెట్ డైరెక్ట్ సీడెడ్ పద్ధతి అంటే తడి పద్ధతిలో వెదదల్లే విధానము ఈ మూడు పద్ధతుల్లో మనము ఈ వెదజల్లే పద్ధతి చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఏ సంగిలో మాత్రం ఈ వెటి డైరెక్ట్ సీడెడే బాగా ఉంటుంది డైరెక్ట్ సీడేడ్ పద్ధతిలో అంటే ఈ నేరుగా వేదాలే పద్ధతిలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన మెలకువలు ఏంటంటే రకాలు ఏవైనా వేసుకోవచ్చు సన్న రకాలు కానీ దొడ్డు రకాలు కానీ చ మనం వేదాలే పద్ధతులు వేసుకోవచ్చు ఆ రకాలలో బాగా వచ్చే రకాలైతే దొడ్డు రకాలల్లో కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ వెయ్యి పది టూ డబల్ ఫోర్ టూ త్రీ వేదాలే పద్ధతులు బాగా వస్తున్నాయి అదే ఇంకా సన్న రకాలలో మీకు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తర్వాత కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు తర్వాత కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఇవి రకాలు విధాల పద్ధతిలో మంచి ఫలితాలు వస్తున్నట్టు మనకు రైతులు చెప్తున్నారు పొలము బాగా లెవెల్గా ఉండాలి అంటే చదునుగా ఉండాలి ఏమాత్రం మీరు పొలం ఎత్తులు పంపులు ఉన్నా ఏమాత్రం గుంతలు గుంతలు ఉన్నా ఆ గుంతల దగ్గర మీరు పడ్డ మొలక నీటిలో మురిగిపోయి మొలక రాకుండా మనకు గ్యాప్స్ ఏర్పడే అవకాశం అదొక ప్రధానమైన జాగ్రత్త ఇంకొకటి ఏంటంటే యూనిఫామ్గా విదజల్లాలి అంటే ఒక దగ్గర ఒత్తుగా ఒక దగ్గర పల్సగా వేయడం వల్ల కూడా మీకు విదజల్లే పద్ధతిలో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి పొలం అంతటా ఒకే విధంగా వచ్చే విధంగా విదజల్లే పద్ధతి మంచి అనుభవం ఉన్న రైతులు అనుభవం ఉన్న కూలీల ద్వారా దీన్ని విధల్లే పద్ధతి చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే కలుపు యాజమాన్యం గతంలో విదజల్లే పద్ధతిలో ఎందుకు రైతులు ముందుకు రాలేదంటే అంటే కలుపు సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో మేము ఎందుకు వెదచల్ల పద్ధతిని ప్రోత్సహిస్తున్నామంటే మంచి మంచి కలుపు మందులు అందుబాటులో ఉండడం వల్ల ప్రీ ఎమర్జెన్సీ అంటే కలుపు ముందు వాడే మందులు కలుపు మోసిన తర్వాత వాడే మందులు కలుపు ముందు వాడే మందులు బిటాక్లోర్ అయితే ఒక లీటరు నుంచి ఒక లీటర్ పావు అనిలోఫాస్ అయితే నాలుగు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎమ్మెలు తర్వాత రిటిలాక్లోర్ అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి పల్సగా ఇసుకులో కలిపి చల్లుకుంటే సరిపోతుంది తర్వాత పలుసగా నీరు ఉండాలి పలసగా బృద పదంలాగా ఉండాలి అదే పోస్ట్ ఎమర్జెన్సీ అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు సైలపా బ్యూటైల్ బిస్ ఫ్యాక్ సోడియం తర్వాత పైరోసో నిథైల్ ఇలాంటి మందులు మీరు పోస్ట్ ఎమర్జెన్సీగా వాడుకునే అవకాశం ఉంది కాంబినేషన్ కెమికల్స్ ఆల్మిక్స్ వివాయ అసట్ ఇట్లాంటి కాంబినేషన్ కెమికల్స్ మార్కెట్లో వివిధ వ్యాపార నామాలతో కూడా అందుబాటులో ఉన్నాయి అవి కూడా మీరు వేసుకోవచ్చు తర్వాత నీటి యాజమాన్యం ముఖ్యంగా మీరు వెదజల్లిన తర్వాత మొలక మొలిసి పచ్చ పడేంత వరకు నార్మడిలో ఏ విధంగా అయితే నీరు పెడుతూ తీస్తూ ఉంటారో తడి పొడి పద్ధతి తన్నీరు పొన్నీరు అని నార్మడిలో ఇలా చేస్తారో వెదజల్లే పద్ధతిలో కూడా మొలక జల్లిన తర్వాత నారు పచ్చబడేంత వరకు నీరు పెడుతూ తీస్తూ ఉండాలి తడి నీరు పొడి నీరు అంటే పెట్టాలి తీయాలి మీరు పొద్దున పొడి పెట్టి సాయంత్రం తీయడం కానీ సాయంత్రం పెట్టి పొద్దున తీయడం కానీ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తేనే మీకు మొలక చనిపోకుండా యూనిఫామ్గా మీకు మంచి మొలక శాతం వచ్చే అవకాశం ఉంటుంది మంచి నా మొక్కల సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే వేసంగిలో ఎక్కడెక్కడైతే చౌడు ఉందో అక్కడక్కడ వెజలే విధానం పనికిరాదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువ కేజీవిల్స్కి లోతుగా దున్ని చౌడు లేని దగ్గర కూడా చౌడు క్రియేట్ చేస్తూ ఉన్నారు అలాంటి చౌడు ఉన్న దగ్గర మీరు వెదలే పద్ధతిలో కనుక మొలక చల్లితే ఆ చౌడు చలి ప్రభావం వల్ల మొలక చనిపోయే అవకాశం ఉంటుంది మొలిసిన తర్వాత కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించే రైతులు చౌడు లేని ప్రాంతాలలో బోర్ బోర్ నీళ్ళలో ఎక్కువ ఉప్పు ఉంటుంది మామూలు బావి నీళ్ళు వాడే కెనాల్ దగ్గర నీళ్ళు వాడే దగ్గర తర్వాత మంచి నీరు ఉన్న దగ్గర ఈ మంచి పొలాలు మంచి ల్యాండ్ ఉన్న దగ్గర ఈ వెదజల్లె పద్ధతి వేసంగిలో కూడా చేసుకోవచ్చు చౌడు ఉంటే మాత్రం మీకు వేసంగిలో చలి వల్ల చౌడు వల్ల ఈ వెదజల్లె పద్ధతి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ ఏ ప్రాంతాలలో అనుకూలము ఏ ప్రాంత అన్నది మీరే నిర్ణయించుకోవాలి మీ ల్యాండ్ను మీ వాటర్ను మీ భూమి యొక్క ఉప్పు శాతాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి వేసుకుంటే మీకు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది ఈ నేరుగా వెదలే పద్ధతిలో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సాళ్ళ పద్ధతిలో పోయడము ఒకటి తర్వాత డ్రమ్ సీడర్ ఉపయోగించి మొక్కు పలికిన వడ్లను డ్రమ్ లాగడం వల్ల కూడా అది కూడా డైరెక్ట్ సోయింగ్ పద్ధతి అది వెదలే పద్ధతి మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట అది మీకు సాలలో వస్తుంది దానివల్ల మీరు తర్వాత మీరు ముప్పై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు గ్యాప్ ఉంచుకున్నట్టయితే తర్వాత మీరు వీడర్ కొట్టుకునే అవకాశం ఉంటుంది సాలాలో ఉండడం వల్ల మొక్కల సంఖ్య కూడా కరెక్ట్గా వస్తుంది ఈ మధ్య కాలంలో లేటెస్ట్ పరిశోధనలు జరిగే అంశం ఏంటంటే డ్రోన్ ద్వారా కూడా వెదల్లే పద్ధతికి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి అనమాట కాబట్టి ముందు ముందు కాలంలో రైతులు నాట్ల నుంచి వెదజల్లే పద్ధతికి రావడం వల్ల నాట్ల ఖర్చు తద నాట్ల సమయము తర్వాత ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రాను రాను ఖరీఫ్లో కానీ రబీలో కానీ వాళ్ళ సాయుల లక్షణాలను బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి ఈ నేరుగా వైజాల్య పద్ధతికి పోవడం మంచిది ముఖ్యంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చాలా ఏరియాలో ఈ వ్యజాలయ పద్ధతి ఉంది నిజామాబాద్ జిల్లాలో ఉంది ఖమ్మంలో అయితే మీకు కొన్ని వే వేల ఎకరాలలో ఇది ఇప్పటికీ వ్యజాలే పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది ముఖ్యంగా ఖరీఫ్లో కాబట్టి రైతులు ఇది గమనించుకో వేరుశెనగ గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వర్షాధారంగా ఖరీఫ్లోనూ నీటిపారుదల క్రింద రబీ వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు ఖరీఫ్ కంటే రబీ వేసవిలో పంట దిగుబడులు నాణ్యత ఎక్కువగా ఉంటాయి అలా విత్తిన వేరుశెనగ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది వేరుశెనగను అన్ని దశల్లోనూ ఆశించి నష్టపరిచే పురుగు పొగాకు పురుగు ఒక్క రసాయన మందులతో ఈ పురుగు అదుపులోకి రాదు మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న లద్దెపురుగు నివారణకు సమగ్ర చర్యలు తప్పనిసరి పంట దశ పురుగు దశలను అనుసరించి చర్యలు చేపట్టాలి పంటలు యాంత్రిక చర్యలు వేప మందులు విషపు ఎరలతో పాటుగా రసాయన మందులను వాడటం ముఖ్యం వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈరోజు అన్నదాతలు చూద్దాం వేరుశెనగ పొలంలో కనిపిస్తున్న సమస్య పొగాకు లద్దె పురుగు రొట్టె ఎక్కువగా పెరగటం వల్ల ఈ పురుగు సమస్య తీవ్రమైంది పొగాకు లద్దె పురుగు తల్లి పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకుల అడుగు భాగాన గుంపుగా గ్రుడ్లు పెడతాయి గ్రుడ్లనుంచి వచ్చిన పిల్లపురుగులు గుంపులుగా ఉండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తిని ఆకులను జల్లెడాకులుగా మారుస్తాయి అదే బాగా పెరిగిన పురుగులు ఆకులను రంధ్రాలు చేసుకుని తింటాయి పగటివేళ ఈ పురుగులు పొలంలో మట్టి మట్టిపెళ్లూ లేదా రాళ్ల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలపైకి చేరి ఆకులను తింటూ ఉంటాయి పొగాకులద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి ఈ పురుగులు ఆముదం ఆకులను బాగా ఇష్టపడతాయి కాబట్టి గట్లపైన ఆముదం మొక్కలను నాటుకోవాలి సిఫార్సు మేరకు మాత్రమే ఎరువులను అందించాలి పొలంలో ఎక్కడైనా గ్రుడ్ల సముదాయాన్ని గుర్తిస్తే వాటిని ఏరి నాశనం చేయాలి ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టాలి అలానే ఇరవై ఆకారపు పక్షిస్థావరాలను పెట్టాలి గ్రుడ్లు మొదటి దశ పురుగుల నివారణకు వేప నూనె ఐదు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి పెరిగిన లార్వాలు అంటే రెండవ దశ మూడవ దశ పురుగుల నివారణకు థయోడికార్ప్ ఒక గ్రాము లేదా నొవల్యురాన్ ఒక మిల్లీలీటరు లేదా క్లోర్ఫెనాపైర్ రెండు మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ సున్నా పాయింట్ రెండు మిల్లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఎదిగిన పురుగులు అంటే నాలుగవ దశ పురుగుల నివారణకు విషపు ఎర్ర బాగా పనిచేస్తుంది విషపు ఎర్ర తయారీకి గాను ఎకరాకు ఐదు కిలోల వరి తవుడుకు అరకిలో బెల్లం ఐదు వందల మిల్లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ను కలిపి ఒక పూట బాగా పులియనిచ్చి సాయంత్రం సమయంలో పొలంలో చల్లుకోవాలి సీజన్తో వచ్చే పండ్లలో అధిక డిమాండ్ ఉండేది ఫలరాజమైన మామిడికే అందుకే ఎండాకాలం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మామిడి రుచులను ఆస్వాదిద్దామా అని ఎదురుచూస్తుంటారు అందరూ మామిడి మనకే కాదు పలు రకాల పురుగులకు కూడా చాలా ఇష్టమైనది ఎందుకంటే మామిడి పూత మొదలు కాయ చివరి వరకు ఎన్నో రకాల పురుగులు ఆశించి పంటను నష్టపరుస్తుంటాయి అందులో ప్రధానమైనది రసం పీల్చి పురుగులు పూత దశలో ఇవి ఆశించడం వల్ల పూత నుంచి రసం పీల్చివేసి పూత రాలడానికి ఒక కారణమవుతున్నాయి దీనికి తోడు చలికాలంలో అధికంగా ఆశించే బూడిద తెగులు కూడా ప్రస్తుత మామిడిలో కనిపిస్తోంది వీటిని సకాలంలో నివారించుకున్నప్పుడే పూత నిలిచి పిందెకట్టి ఆరోగ్యకరమైన కాయలు మనసొంతమవుతాయి మామిడి పూత దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శైలజ పూత సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనకు ఈ పూత అనేది ఆలస్యంగా రావడం అలాగే పూత అంతా ఒకేసారి రాకపోవడం అనేది మనం గమనిస్తున్నాం రైతులు ఏంటంటే ముందుగా మనకి పూత ఖాతా వచ్చిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా పూతకు ముందుగానే మనము మామిడి తోటల్లో సాగు చేసే రైతులు మామిడి తోటలను సరిగ్గా అబ్జర్వ్ చేసుకొని మంచి దిగుబలు సాధించుకోవచ్చును ఈ మామిడి పూతను పచ్చిపూత తెల్లపూత పూత అనేది మూడు దశలుగా పరిగణిస్తాం కాబట్టి తెల్లపూత దశలో మనకు అవసరం అయితేనే తప్ప పురుగు మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువగా మనం పిచికారి చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మామిడి పూతలో మనకు పరపరక సంపర్గానికి దోహ దోహదపడే తేనెటీగలు అనేవి మనకు పురుగు మందులు పిచికారు చేయడం వల్ల మరణిస్తాయి కాబట్టి మనకేంటంటే ఈ పురుగు మందులు పిచికారం చేయడం వల్ల పూలు అనేవి ఫలదీకరణం చెందక మామిడి పూత అనేది కూడా రాలిపోయి మనకేంటిది అనంటే దిగుబడులు సరిగ్గా రావు కాబట్టి రైతులు అవసరం అయితేనే తప్ప మనకు తెల్లపూత దశలో పురుగు మందులు అనేవి పిచికారు చేసుకోవాలి ఎక్కువగా మనకి పూత పిందే దశలో మనం చూసుకున్నట్లయితే తామర పురుగులు తేనె మంచి పురుగుల్ని కూడా ఈ పూత దశ నుంచే మనము చూస్తూ ఉంటాం కాబట్టి రైతులు ఏం చేయాలి అనంటే మనకి సరి అయిన చీడపీడ నిర్మూలనలు చేసుకోవాలి ఈ తామర పురుగులు ఒకటి మరియు తేనె మంచి పురుగులు అనేవి ఏంటంటే మొత్తము మనకి రసాన్ని పీల్చడం వల్ల పూత అనేది కూడా మనకి ఎక్కువగా రాలిపోవడం చూస్తూ ఉంటాము చీడపీడల నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ లేదా ఒక మిల్లీ లీటర్ ఎథోఫెన్ ప్రాక్స్ మందుతో పాటు రెండు మిల్లీ లీటర్ల హెక్సా కోనజోల్ కలిపి పిచికారీ చేయాలి ఈ దశలో ఈ మందులతో పాటు నాప్తెలిన్ యాసిటిక్ యాసిడ్ ఎన్ఏఏ అనే హార్మోన్ను నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటికి ఒక మిల్లీ లీటర్ చొప్పున పిచికారీ చేస్తే చీడలతో పాటు పిందె రాలడాన్ని నివారించవచ్చు ఈ తేనె మంచి పురుగులన్నీ విసర్జించిన పదార్థం మీద మసి తెగులు అనేది మనము చూస్తూ ఉంటాము కాబట్టి ఈ మసి తెగులు రావడం వల్ల పూత కాడ అనేది నల్లగా మారిపోయి పూత మరియు పిందె రాలిపోవడానికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది కాబట్టి మనకు ఈ మసి తెగులు రాకుండా ఉండడానికి వంద లీటర్ల నీటిలో రెండు కిలోగ్రాముల మనకు గంజి పౌడర్ కలిపి మంచిగా పిచికారి మనకు చెట్లు తలసేలా చేసుకున్నట్లయితే ఈ పూత రాయడం అనేది కూడా మనము తగ్గించుకోవచ్చును ఈ పూత మొత్తము మనం కనిపించిన తర్వాత ప్రతి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి మనకు భూముల్లో తేమ చూసుకొని మనము నీరు అందించినట్లయితే కూడా పూత అనేది మంచిగా మనకు ఆగుతుంది వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం నెల్లూరు జిల్లాలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది మిగ్జాం తుపాను ప్రభావంతో నష్టపోయిన వ్యవసాయ ఉద్యాన పంటల వివరాలు రైతులకు అందించే పరిహారం రాయితీ వరి విత్తనాల పంపిణీ తదితర అంశాలపై అధికారులు చర్చించారు నష్టపోయిన రైతుల వివరాలను ఈ నెల ఇరవై ఆరవ తేదీలోపు ప్రభుత్వానికి నివేదిక పంపి వీలైనంత త్వరలో రైతులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు రైతులు జనవరి మొదటి వారానికి వరి నార్లు పోసుకోవాలని రైతు భరోసా కేంద్రాల్లో ఎనభై శాతం రాయితీతో వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు సమావేశంలో ముఖ్యంగా మన శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే మనము జనవరిలోగా నార్లు పూర్తి చేసుకోవాలని చెప్పేసి జనవరి తర్వాత జరిగే నార్లకి కొంచెం దిగుబడుల పరంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి జనవరి మొదటి వారంలోనైనా కనీసం మనము నార్లు వేసుకోవడం కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అదేవిధంగా ముదురు నార్లు వేసేటప్పుడు కూడా వన్ థర్డ్ ఫర్టిలైజర్ డోసులను కొంచెం పెంచుకొని వేసుకోవటం ద్వారా తొందరగా మనకి క్రాప్ ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మొక్కలు ఒక కుదురులో పెట్టుకోవటము ఒక యూరియా డోసేజ్ ఎక్కువ వేసుకోవటం ద్వారా అధిక అధిక బళ్ళు అని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అదే విధంగా మన వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఎన్యుమరేషన్ జరిగినాయి అన్ని సోషల్ ఆడిట్ లో పెట్టడం జరిగింది ఎవరైనా రైతులు ఆ లిస్టులను పరిశీలించుకొని ఇంకెవరైనా పంటలు నష్టపోయినట్టు అయితే దానికి అయితే దాన్ని కూడా ఇన్క్లూడ్ చేసి మనం ఇరవై ఆరో తారీఖు నివేదికలు గవర్నమెంట్ జరిగింది మనకి ఉద్యానవన పంటలు దాదాపు మన జిల్లాలో తొమ్మిది వందల యాభై ఏడు ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా వేయడం జరిగింది దాంట్లో అరటి వచ్చి నూట ఎనభై ఐదు హెక్టార్లు తమలపాకు తోటలు వచ్చి డెబ్బై రెండు మిగతాయన్ని ఆగు తోటల దగ్గర నుంచి అన్ని పంటలు కూడా ఉద్యానవన పంటలన్నీ కలిపి కూడా తొమ్మిది వందల యాభై ఏడు అని అంచనా వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రావటం మన అధికారులు మేమందరం కూడా కలిసి డీటెయిల్ గా వాళ్ళకి చూపించి అన్ని తోటలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని తోటలు చూపించడం కూడా జరిగింది ఈ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పోయి కూడా వస్తాయి వరి నార్మల్ దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు హెక్టార్లు దెబ్బతిన్నాయి వాళ్ళ రైతులందరూ కూడా ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో పదివేల నూట పది క్వింటాలు ఇప్పటికి ఇవ్వటం జరిగింది ఈ రోజుకైనా సరే అర్హత ఉన్న ఏ రైతుకైనా ఈ రోజు విత్తనాలు ఇవ్వాలంటే రెడీగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం గర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతు సదస్సు జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఇందులో భాగంగా తక్కువ నీటి వసతిగల ప్రాంతాల్లో వేసే పంటలు వరిలో యాజమాన్యం పంట అవశేషాలు తగలబెట్టడంపై వచ్చే అనర్ధాలు వంటి వాటిపై అధికారులు శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు ఈ యొక్క వరి నీరు తక్కువగా లభ్యమయ్యే చోట ఎలాంటి పంటలు వేసుకోవాలి ఒకవేళ యాసంగిలో నీరు బాగా ఉన్న చోట వరి సాగు చేద్దామనుకున్నప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి వీటితో పాటు వరి కోసిన తర్వాత మళ్ళీ రెండవ పంటకు భూమి తయారు చేసుకోవాలి కాబట్టి ఈ వరి గడ్డిని తగలబెట్టే కార్యక్రమం రైతాంగం చేస్తున్నారు దీనితో పాటు మనం వానాకాలంలో విత్తినటువంటి బీటీ పత్తి కూడా రెండు మూడు సార్లు పత్తి తీసిన తర్వాత కూడా రైతు సోదరులు రెండవ పంట కోసం కూడా ఈ పత్తి కట్టను తగలబెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో పర్యావరణం గురించి ఆలోచించినప్పుడు ఉత్తర భారతదేశంలో ఏదైతే ఢిల్లీ మహానగరంలో ఈ ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చి వాతావరణంలో వాయు కాలుష్యం ఎక్కువైపోయి ప్రజలు బయటికి రాని పరిస్థితి వచ్చింది అది ఒకసారి ఎందుకు వచ్చిందని మనం ఆలోచించినప్పుడు వానాకాలంలో సాగు చేసిన వరి పంటను పక్కనున్న పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో తగలబెట్టడం ద్వారా ఆ పొగంత ఢిల్లీ నగరానికి వ్యాపించి ప్రకృతి చాలా ఇబ్బంది పడ్డది మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది రైతులు దుక్కి పొతం చేసుకోవటానికి తొందరగా దుక్కి దున్నుకోవటానికి ఈ వరిగడ్డిని మిషన్ల ద్వారా కోసిన తర్వాత తగలబెట్టే కార్యక్రమం చేసి రెండవ పంటకు సాగు కోసం వెళ్తున్నారు అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నామంటే ఈ వరిగడ్డిని తగలబెట్టకూడదు పత్తి కట్టను తగలబెట్టకూడదు ప్రకృతిలో సేంద్రియ పదార్థం అనేది రైతుకు ముఖ్యంగా పెంట రూపంలో కానీ లేకపోతే చెరువుల మట్టి రూపంలో కానీ గొర్రెల పెంట కానీ పశువుల పెంట కానీ లభ్యమైనంత క్వాంటిటీ రైతులకు అందుబాటులో లేదు కాబట్టి మన చుట్టూ ఉన్న వ్యవసాయంలో పంట అవశేషాలను భూమిలో కలియదుండడం ద్వారా మనం భూసారాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అవసరం ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగైంది దాంతోపాటు నలభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది అయితే ఈ వానాకాలం వరి మరియు పత్తి పంటలు కోసిన తర్వాత మిగిలిపోయిన పంట అవశేషాలు అంటే పంట వ్యర్థాలు పత్తి కట్టె కానీ వరిగడ్డ కానీ ఇయంతా కూడా తగలబెట్టడం అనేది ప్రధానంగా రైతులు చేస్తున్న అలవాటు సో ఈ విధంగా తగలబెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగటమే కాకుండా ఈ యొక్క కర్బన ఉద్గారాలు అనేది వాతావరణంలో పెరిగిపోయి ఈ యొక్క భూమి వేడక్కడం వాతావరణంలో మార్పులు రావడం వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వంటి విషవాయువులు పెరిగిపోవడం జరుగుతూ ఉంది సో ఈ ఈ పరిస్థితుల్లో వరి కొయ్యలను కానీ పత్తి కట్టను కానీ కాల్చకుండా ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు అనే అంశంపై కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు వివిధ రకాలైన యంత్రాల ద్వారా అంటే ఈ మల్టీ క్రాప్ షెడ్డర్స్ కానీ రోటోవేటర్లు కానీ వీటితోటి ప్రస్తుతం వివిధ రకాల పంటల్లో వచ్చే పంట అవశేషాలని కాల్చకుండా వాటిని భూమికి చేర్చడం ద్వారా ఈ యొక్క పోషకాలను కూడా నతజని బాస్వరం పొటాషియం లాంటి పోషకాలను కూడా భూమికి చేర్చే అవకాశం ఉంటుంది నేలలో సేంద్రీయకర్పణం పెరుగుతుంది దాంతోపాటు సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది తర్వాత వేయబోయే పంటకు కూడా యొక్క నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది పంట కాలం మించిపోతుందనో పనులు త్వరితగతిన జరగాలనే ఆలోచనతోనూ పంట అవశేషాలను తగలబెడుతున్నారని పర్యావరణానికి హాని కలిగించే ఈ విధానాన్ని రైతులు పూర్తిగా మానేయాలని అధికారులు సూచిస్తున్నారు అలానే ప్రస్తుతం వరి సాగు చేసే రైతులు పాటించాల్సిన జాగ్రత్తలపైన పలు విషయాలు తెలియచేశారు వానకాలం వరి పంటలు పూర్తి అయిపోయాయి యాసంగి వరి కోసం రైతాంగము సమాయత్తం అవుతున్నారు అదేవిధంగా చాలా మటుకు పత్తి కూడా పూర్తయింది ఈ నేపథ్యంలో రైతాంగానికి ముఖ్యంగా ఈ పంటల అవశేషాలను తగలబెట్టకుండా వాటిని నేలకు చేర్చినట్లయితే సేంద్రియ కర్బనం పెరుగుతుందని చెప్పి సూచించడం జరిగింది ఈ వరి తర్వాత వరి వర్షగా సాగు చేయడం వల్ల సూక్ష్మ పోషకాలు పెరగడము అదేవిధంగా నేల సారం తగ్గడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ దీన్ని కొంతవరకు తగ్గించడానికి పంట మార్పిడానికి తప్పనిసరి అటువంటి పరిస్థితుల్లో పంట మార్పిడి వీలు కానప్పుడు ఈ సేంద్రియలో వాడకం అనేది రైతాంగం పెంచుకోవాలి దాంట్లో భాగంగా ఈ వానాకాలం వరిని తగలబట్టకుండా తప్పనిసరిగా ఈ భూమిలో కలిసేటట్టుగా రైతులు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఈ నగర్ జిల్లాను చూసుకున్నట్లయితే ఈ ఆశయ సీజన్లో ఎక్కువగా సన్నగింజల వైపు రైతాంగం మొగ్గు చూపారు అంటే వర్షాకాలంలో కొద్దిగా సన్నగింజలకు ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ఈ సన్నగింజల వైపు మొగ్గు చూపడం జరిగింది అయితే ఈ ఈ ఈపాటికి మనకి రబీ సీజన్లో నారు పూసుకునే టైం అయిపోయింది మనకి అయితే ఇంకెవరైనా రైతాంగము వరి వేసుకోవాలంటే మాత్రం ఈ నెల చివరి వరకు కూడా నేరుగా విత్తే పద్ధతులు వేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇలాంటి పద్ధతి పోవాల్సినప్పుడు రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే స్వల్పకాలిక రకాలు మాత్రమే ఎన్నుకోవాలి ఒకవేళ మధ్యకాలిక రకాలు కానీ దిర్కాల కని ట్లయితే అధిక ఉష్ణోగ్రతలు గురై నూక శాతం ఎక్కువ వస్తుంది కాబట్టి స్వల్పకాలిక రకాలను మాత్రమే ఎంచుకోవడం చాలా మంచిది ఇప్పుడు రైతులందరూ కూడా ఏ పంటను సాగు చేసుకోవాలి సాగు చేసుకుంటున్నటువంటి పంటల్లో ఏ రకాన్ని వాడుకోవాలి అదేవిధంగా కలుపు విపరీతంగా వస్తున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి సందేహాలను వారందరూ కూడా వ్యక్తపరచటం రైతులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి తగినటువంటి శాస్త్రజ్ఞులతో సూచనలు జరిగింది రైతులకు సరిపోయేటువంటి అన్ని రకాల పంటల యొక్క యాజమాన్యము ఎరువుల యొక్క వినియోగము ఏ పంట ఏ కాలంలో వేసుకోవాలి అని సదస్సు లోపల చెప్పడం జరిగింది సదస్సు ఏర్పాటుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పంటల సాగుకు ముందుగా అధికారులు శాస్త్రవేత్తలు చేసే దిశానిర్దేశం తమకు ఎంతో ఉపయోగపడుతుందని ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు సున్నా ఎనిమిది ఐదు టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు